ఇప్పుడు ఎన్టీ రామారావు మహానుభావుడు, ఇప్పుడు శక పురుషుడు, యుగ పురుషుడు, మరి ఆయన్నే పార్టీ నుండి సస్పెండ్ చేశారు, ఎవడన్నా విత్డ్రా చేసుకున్నారు ఇప్పటిదాకా? లేదా సస్పెన్షన్ అన్న విత్డ్రా చేయాలి కదా సైలెంట్ గా, ఎవరు విత్డ్రా చేశారు? మీరు నా పిల్లలయ్యుండి కూడా వాడితో చేరారా సిగ్గు లేకుండా? అంటే ఇప్పుడు పార్టీ నుండి సస్పెండ్ అయిన ఎన్టీఆర్ కి సత్యజయంతి చేస్తున్నారు. ఇప్పుడు గట్టిగా ఒక స్లోగన్ ఇవ్వాలి, ఎన్టీఆర్ ఎన్టీఆర్. తెలుగుదేశం అంటే రామారావు గారి అని అనుకున్నారు. తెలుగుదేశం అంటే రామారావు గారి అసలు దానికి అవసరమైన కారణమే అన్నారు. కేవలం పదవి కోసం ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు చంద్రబాబు నాయుడు. ఆనాడు ఆయనకి దారుణమైన అవమానం జరిగింది. పత్రికల్లో ఆనాడు వ్యక్తిత్వ హనం ఆయనకి ఎట్ట జరిగిందో వాళ్ళ మనవాడికి అంతకంటే దారుణంగా జరుగుతుంది. అప్పుడు సొంతోళ్ళే, ఇప్పుడు సొంతోళ్ళే. సొంత వాళ్ళ చేతనే అవమానించబడేటువంటి దురదృష్టం అటు సొంత పార్టీ పెట్టిన ఆయనకి వచ్చింది, ఆయన మనవడికి వచ్చింది వారసత్వం. ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను.